హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్ రోజు వీడియో వచ్చేసి సింపుల్ చిట్కా తోటి చుక్క నూనె లేకుండా దూది లాంటి చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను అది ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటున్నారా అయితే వీడియో మొత్తం చూసేయండి మీకే అర్థమవుతుంది చూసారా నేను ఒక బౌల్లోకి అయితే గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండిలో రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పెరగండి నేను చెప్పే చిట్కా ఏంటనుకుంటున్నారా పెరుగు గోధుమ పిండి కలిపేటప్పుడు ఒక్క చెంచా పెరిగేసుకున్న చాలండి చాలా మెత్తగా అయితే వస్తాయి చపాతీలు అనేవి చుక్క నూనె వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు చూసారా నేను తీసుకున్న పిండిలోకి రెండు చెంచాల పెరిగైతే వేసుకున్నాను ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు అండి దీనికి కొలత ఏమీ లేదు మనం వాటర్కి బదులు మొత్తం పెరిగేసి కలుపుకున్నా కూడా చపాతీలో అద్భుతంగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అయితే వస్తాయి చూసారా పిండి అయితే నేను అలా కలిపాను చుక్క నూనె కూడా అయితే నేను పిండిలో వాడలేదండి అలానే చపాతీ మీద కూడా ఒక డ్రాప్ కూడా నూనె వేయకుండానే నేను కాల్చి అయితే చూపిస్తాను చూసారా నూనె వేయకుండా పిండి కలిపినా కూడా ఎంత స్మూత్గా అయితే పిండి వచ్చిందో చాలామంది అయితే నూనె వేసి కలుపుతూ ఉంటారు అలా నూనె వేసి పిండి కలిపి చపాతి మీద నూనె వేసి చేసిన దాని వల్ల ప్రయోజనం అయితే ఉండదు అలా కాకుండా ఇలా గనక చేసుకున్నారనుకోండి మెత్తని చపాతీలు అయితే కమ్మగా కడుపు నిండా తినొచ్చు చూసారా నేను చపాతిని కూడా ఎంత పలచగా వస్తాను ఇంత పలచగా చేస్తే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతుంటాయి అంటారు అలా కాకుండా పిండి ఇలా కలుపుకుంటే మాత్రం మీరు చపాతిని ఎంత పలచగా చేసుకున్నా కూడా మెత్తగా ఇట్లా తుంపితే తునిగిపోయేలాగా అయితే చపాతీలు వస్తాయి ఫ్రెండ్స్ చూసారా ఇలా నేను అన్నీ అయితే ముందుగానే రుద్దేసి పెట్టుకున్నాను ఇంకా మీరు పిండి కలిపిన తర్వాత ఒక్క అరగంట అయితే పక్కకు పెడితే ఇంకా మెత్తగా వస్తాయండి నేనంటే డైరెక్టు చేసి చూపిస్తున్నాను అలా కాకుండా ఒక్క అరగంట అయితే పిండికి రెస్ట్ ఇవ్వండి అప్పుడు ఇంకా మెత్తగా అయితే చపాతీలు అయితే వస్తాయి చూసారా అన్నీ అయితే ఇలా కాల్ చేసుకున్నాను నేను చూసారా ఒక చుక్క కూడా నేను ఆయిల్ వేయలేదండి చపాతీల మీద కూడా మీకు చపాతీలు చూస్తుంటేనే అర్థమైపోతుంది ఆయిల్ వేసినాయి కలర్ చేంజ్ అవుతాయి ఇవైతే చూసారా తెల్ల తెల్లగానే ఉన్నాయి ఆయిల్ అయిన చపాతీలు ఎప్పుడైనా ఇలా ఉంటాయండి చూసారా ఎంత మెత్తగా దూదిలాగా ఉన్నాయో చూసారా ఇలా మెత్తని చపాతీలు చేసుకొని తినాలనుకునే వాళ్ళు ఇలా పిండి కలుపుకునేటప్పుడు అయితే ఒక చెంచా రెండు చెంచాలు పెరుగైతే వేసుకొని కలుపుకున్నారంటే కమ్మని మెత్తని చపాతీలు అయితే మీకు సొంతమవుతాయి ఫ్రెండ్స్ కావాలంటే మీరే ట్రై చేసి చూడండి మీకే ఇది నిజమా అబద్ధం అనేది మీకే తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సింపుల్ చిట్కా చపాతీ పండిని ఎలా కలుపుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్